ஓம் ஸ்ரீ மகாகணாதிபதையே நமஹ. ஓம் ஸ்ரீ காமாட்சி தேவியை நமஹ. நாகுல சவிதி சர்ப்பரூப ஸ்ரீ வல்லீசநாதுடு. ஸ்ரீ கார்த்திகேய கருணாமிருத பூர்ண திருஷ்டியா காமாதிரோக கலுஷீகிருத துஷ்டசித்தம் பக்தியாது மாமவ கலாதர காந்தி காந்திய ஸ்ரீ வல்லீசநாத மமதேஹி கராவலம்பம். నన్నేలు నాగన్న నా కులమునేలు, నా కన్నవారల నా ఇంటివారల నా ఆప్తుల నా మిత్రులనందరినీ ఏలు. పడగ త్రొక్కిన పగవాడను కోకు, నడుము త్రొక్కిన నావాడను కొనుము, తోక త్రొక్కిన తొలగి పొమ్ము, ఇదిగో నూకనిచ్చెదను పిల్లల మూకను నాకిమ్ము అని నాగుల చవితి రోజున కార్తీక శుద్ధ చవితి రోజు సర్పరూపంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని నాగరాజుగా, శ్రీ వల్లీ దేవసేన అమ్మవార్లను శ్రీ నాగదేవతగా భక్తులు వివిధ రూపాలలో ఆరాధిస్తారు. కాలసర్పదోషానికి అధిదేవత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు. కుజదోషం, కళత్రదోషం మొదలైనవి చెవి నొప్పి, కంటి నొప్పి ఉన్నవారు నాగశిలలకు అభిషేకం పూజ చేసి, పుట్టకు పూజ చేసి, ఆవు పాలు పుట్టలో పోసి, చలిమిడి, చిమ్మిలి, అరటిపండ్లు, తాటి బుర్రగుంజు, తేగలు నైవేద్యం పెట్టి సంతానం కోరువారు తడి పుట్ట మట్టిని కడుపుకు భక్తిగా అలుదుకుంటారు. ఆడువారు ఎడమ చెవికి, ఎడమ చేతి బొటనవేలుకు, కాలి బొటనవేలుకు పుట్టమట్టిని పెట్టుకొని నుదుటికి భక్తిగా అలుదుకుంటారు. మగవారు కుడివైపున అలుదుకుంటారు. తెల్ల దారాన్ని పుట్ట చుట్టూ చుట్టి రక్షగా కట్టుకుంటారు. తమ కులదైవంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని ఆరాధిస్తారు. పిల్లలకు రక్ష కడతారు. నవరంధ్రాలతో కూడిన మానవ శరీరం నాడులతో నిండిన వెన్నుముకను వెన్నుపాము అని, మూలాధారంలో కుండలినీ శక్తి సర్పరూపంలో మానవుని అర్షడ్వర్గాలను అరికట్టి సత్వగుణ సంపత్తిని పెంపొందింపచేస్తుందని యోగశాస్త్రాలు తెలియచేస్తున్నాయి. వెండి నాగపడిగలను ప్రతినిత్యము దేవతారాధనలో ఉంచి అభిషేకించి నాగదోషములు పోగొట్టుకుంటారు. నాగుల చవితి రోజు పుట్టపై బియ్యపిండి, చక్కెర కలిపి చల్లితే చీమలకు సమృద్ధిగా ఆహారం దొరికి పుట్ట పెరుగుతుంది. ఆ పుణ్యఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది. నాగారాధన ప్రాచీనమైనది. కార్తీక మాసం శుక్లపక్ష చవితి నాగుల చవితి రోజు తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి, శేషుడు మొదలైన నాగప్రముఖులు జన్మించారు. పాతాళలోకంలో నివసించే నాగులు భూభారాన్ని మోసే బాధ్యతను శ్రీమన్నారాయణమూర్తి వాసుకి అప్పగించారు. శ్రీ పరమశివుని అనుగ్రహం పొంది శ్రీ శివునికి నాగాభరణంగా విలసిల్లి పూజలందుకునుచున్న సర్పరాజు ధన్యుడు. శేషపాన్పుపై పవళించే శ్రీ మహావిష్ణువు శేషశైలవాసుడు. సర్పములు భూ అంతర్భాగములో ఉండి సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించి ప్రకృతిపరంగా రైతులకు పంట నష్టం కాకుండా కాపాడుతుంది. దేవాలయాల్లో నాగేంద్రుని జంటనాగులుగా ఈశ్వరభావంతో అర్చిస్తారు, పూజిస్తారు. పరమశివుని మనసు నుండి జన్మించి శివపుత్రిక అయినది మానసాదేవి. భూమండలంపై ఉన్న అన్ని సర్పాలకు అధినేత్రి మానసాదేవి. క్షీరసాగర మదనంలో దేవతలకు సాయం చేసిన వాసుకి మానసాదేవి సోదరి. జరాత్కరు అనే మునిని వివాహం చేసుకుని అస్తీకా అనే కుమారుని పొందినది. మానసాదేవి తొడపై అస్తీకుడు కూర్చుని ఉంటే అమ్మవారి తలపై 7 త్రాచుపాములతో కూడిన కిరీటంతో పద్మంలో ఆసీనురాలై భక్తుల కోరికలు తీరుస్తుంది మానసాదేవి ఆలయం సిద్ధపీఠం. పురాతన దేవాలయం గంగానది, హరిద్వార్ 2 ఈ దేవాలయం నుండి కనిపిస్తుంది. 178 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయం. సర్పదోష నివారణ జరిగే మానసాదేవి ఆలయం ప్రత్యేకం.
పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో స్వామివారి విగ్రహ శరీరమంతా సర్పం వలె పొలుసులతో నిండి ఉంటుంది. నెమలి వాహనంపై శక్తి ఆయుధాన్ని ధరించి దర్శనమిస్తాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. అరుపడై వీడుగా ప్రసిద్ధిగాంచిన పళని, తిరుత్తణి, తిరుచందూర్, స్వామిమలై, తిరుప్పరైకుండ్రం, పయముది చోలై దేవాలయాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విశిష్టతను, మహామహిమను తెలియచేస్తుంది. నాగుల చవితి రోజు మహావిశేషం. కృష్ణా జిల్లాలోని మోపిదేవి పేరు పొందిన పుణ్యక్షేత్రం. పుట్టలో స్వయంభువై కార్తికేయుడు వెలిశాడు. ఈశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇరువురు ఒకే చోట భక్తులకు అభయము ప్రసాదిస్తున్నారు. ఆరేడు సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మణ్య స్వామిగా పూజలందుకునటం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నాగులను ఆరాధిస్తారు. రావి వేప చెట్ల కింద నాగశిలలు దర్శనమిస్తాయి. మన పుణ్య భారతావనిలో అన్నింటిలో దైవాన్ని దర్శించి తరించటమనే భావన ఉన్నది. హిందుత్వపు ఏకత్వ భావనకు సర్వం శివమయం జగత్ అన్న సూక్తికి నిండు మనసుతో నీరాజనం. జన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి ఆలయంలో శ్రీ వల్లీ దేవసనేయ సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు నిత్య పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరికలు సిద్ధింపచేస్తున్నారు. నాగేంద్ర స్వామి భక్తులు ఆరాధించి తరిస్తున్నారు. శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ కామాక్షి తాయి అమ్మవార్లు, తనయులైన గణపతి స్కందులు భక్త కోటిని కటాక్షించి రక్షిస్తున్నారు. విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాహ నతేషా సర్పతో వీరభయం భవతి కుత్రచిత్. ఓం శరవణ భవ. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః.